ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం కర్మ నివారణాయ నమః, నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. ఓం భాస్కరాయ నమః. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు స్వాగతం పలుకుతూ, సనాతన ధర్మ సంరక్షకులకు, వీక్షకులకు అందరిపైన కూడా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులను కోరుకుందాం. 14/4/2024 నుండి 14/5/2024 వరకు మేషరాశిలో ఏడాది తర్వాత కొత్త సంవత్సర తెలుగు ఉగాది పండగ తర్వాత రవి భగవానుడు సంచరిస్తున్నాడు కనుక అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని, ఆత్మకారకుడు ఆరోగ్యకారకుడు సూర్యభగవాని యొక్క ఆశీస్సులు అందరికీ మనశ్శాంతిని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుందాం. కన్యరాశి వారికి ఏడాది తర్వాత మేషరాశిలో రవి భగవానుడు అష్టమ స్థానంలో సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. పెద్ద పెద్దమైన కార్యక్రమాలు చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోవడం, తల్లిదండ్రుల యొక్క సలహాలు, గురువుల యొక్క సూచనలు, మీరు క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేకపోతే మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తారో వాళ్ళతో చర్చించి పనులు ప్రారంభించగలిగితే మంచి కాలం. లేకపోతే ఒక మాసాంతం వరకు మీరు మౌనంగా ఉంటూ ధ్యానంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే సమయం ధనం వృధా కాకుండా అనారోగ్యాల బారిన పడకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకుండా మౌనంగా ధ్యానంగా ఆధ్యాత్మికంగా ఉండగలిగితే 90% ప్రమాదాలను, ధనాన్ని, సమయాన్ని దుర్వినియోగపరచుకోకుండా కాపాడుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో ఆకుపచ్చ రంగు క్లాత్ కానీ ఎరుపు రంగు క్లాత్లో కానీ గోధుమలను మూటకట్టి అందుపైన ఎర్రటి దీపాన్ని పెట్టి దిష్టి తీసి ప్రవహించి నీటిలో వేయండి. మనశ్శాంతితో ఆయురారోగ్యాలు మీ సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఇంకనూ మనం పొందగలగాలి అన్నట్లయితే ప్రాతకాలంలో సూర్యభగవానుడు ఉదయాన్నే భూమండలం మీద సూర్యకిరణాలు ప్రసారించడం చేయడం జరుగుతుంటుంది. అలాగే ప్రతి ఆదివారం పూట 6 నుండి 7 వరకు రవిహోర జరుగుతూ ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో సూర్య నమస్కారాలు, ఆసనాలు, గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని గోవుకు ఏర్పాటు చేయడం, ప్రవహించే నీటిలో ఏర్పాటు చేయడం వల్ల సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగే నేను ఆత్మకారకుడు అవడం వలన గతించినటువంటి తాత ముత్తాతలు వంశపారంపర్యంగా ఉండబడినటువంటి దోషాలు కూడా సూర్య ఆరాధనలో తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఈ యొక్క పాత్రలో మనకు రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ యొక్క పాత్ర శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి శక్తి మనకు కలుగుతుంది. ఎలా ఉపయోగించాలో ఒకసారి తెలుసుకుందాం. ఇలాగా ఈ శబ్ద తరంగాల ద్వారా మనము శబ్దాన్ని సృష్టించడం వలన దేహంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసింపచేయడం, మనశ్శాంతి ఆరోగ్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. నరదృష్టి శత్రు ప్రభావాలు కూడా తొలగిపోతాయి. ఈ యొక్క పాత్రతో పాటు కాళభైరవ పిరమిడు, డాలరు, కంకణము, ఒక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా మీకు వాట్సాప్ ద్వారా చూపించి ప్రసాదంగా అందజేయడం జరుగుతూ ఉంటుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ను సంప్రదించి స్వర్ణాకర్షణ అక్షయ పాత్రను సొంతం చేసుకోగలరు. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీ పేరు రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా రాసి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేస్తూ మీ జాతకం చెప్పించిన తర్వాత మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో మీ యొక్క గౌత్రనామాలతో అర్చన అభిషేకం కూడా చేయించడం జరుగుతుంది. ఇది మీకు వాట్సాప్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చూపించడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన
పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. మీరు విజయం సాధించేంత వరకు కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులతో ధర్మ సందేహాలను మీకు అందజేయడం కూడా జరుగుతుంది. అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా, అవ్వడం లేదా, ఎందుకు ఇలా ఇబ్బందులు జరుగుతున్నాయి, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయి కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. వచ్చినటువంటి సంబంధం వీరి యొక్క కలయిక ద్వారా ఎలాంటి సంతాన యోగము, ఎలాంటి విదేశీయ యోగము, ఎలాంటి ధనయోగం, ఎలాంటి బుధాదిత్య రాజయోగం, ఎలాంటి గజకేసరి యోగం ఉందో కూడా తెలియజేయడం జరుగుతుంది. కనుక వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం కానీ, ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చకపోవడం కానీ, అలా విడిపోదామని ఏర్పాటు చేసుకోవడం కానీ, పెద్దల పంచాయతీ అని, పోలీస్ స్టేషన్ అని, కోర్టు గొడవలతో సతమతం అవుతున్నారా, ఈ కేంద్రములు సంప్రదించినట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సుల చేత మీరు పాలు నీళ్ళలాగా పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉండేటువంటి జీవనాన్ని ఏర్పాటు చేయడానికి సలహాలు సూచనలు జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు ముందస్తుగా నోటిఫికేషన్గా వస్తూ అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేసి అలానే బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు కలిగి కర్మ దోష నివారణ కలిగి నరదృష్టితో బాధపడుతున్న వారందరూ జయం విజయం సాధించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వచనం.